రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జున స్వామికి స్వర్ణరథం తయారు చేయించారు. 11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తులో రథం తయారు చేయించారు. మల్లికార్జున స్వామికి బంగారు రథాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కానుకగా ఇచ్చారు. ముందుగా రాజగోపురం వద్ద సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయం నుంచి నందిగుడి వరకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానానికి తొలిసారిగా స్వర్ణరథం సమకూరింది. ఇప్పటి వరకు స్వామివార్లకు వెండి రథంపైనే ఊరేగించారు. రమరామ మల్లికార్జున స్వామి వాళ్లకు బహుకరించడం జరిగింది. ఈ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ దేవదేవుని ఆశీస్సులు, అదేవిధంగా రమరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు, భగవంతుడు ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని భగవంతుని మనసారా కోరుకుంటా ఉన్నా, ఆ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. వేమిరెడ్డి గారు మామూలుగానే ఎంతో భక్తిపడు, ఏ దేవాలయంలో ఏమడిగినా కాదనకుండా ఎన్నో దేవాలయాలు కూడా ఇప్పటికీ కానుకలు సమర్పించడం జరిగింది. రకరకాల కాళహస్తిలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, ఎన్నో దేవస్థానాల్లో, ప్రముఖ దేవస్థానాల్లో అన్ని చోట్ల కూడా అడిగేవాళ్ళు లేరు. కానీ అడిగితే ఓ ఏ ఎక్కడ కూడా కాదనకుండా ఇప్పటి వరకు కూడా ఆయన నాకు తెలిసినంత వాళ్ళ సత్యమణి గారు కూడా బాగా, మనం కూడా ఆమె ఫస్ట్ ఈవేళ సంకల్పం కలగాలంటే నెల్లూరులో ఒకసారి అక్కడ పంపించి అక్కడ ఎక్కడ ఊరు పూజలు చేయించడం, మన దేవస్థానం తరఫున రెండుసార్లు చేయించినట్టున్నాం. ఆమెకు ఈ మధ్యకాలంలో శివునితో అటాచ్మెంట్ ఎక్కువ. అదేవిధంగా ఆమె అక్కడ కూడా తిరుమలలో కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా అక్కడ చేయడం మొదటి నుంచి కూడా ఒక భక్తిభావంతో కూడుకున్నటువంటి కుటుంబం కాబట్టి ఆ భగవంతుడు మా ఆయుధాగ్యాలు అష్టేశ్వరాలు కల్పించాలని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. రథం సమర్పించాలని కావాలని బంగారు రథం చేయించాలని కోరారు. స్వామివారి అనుగ్రహంతో కుంభకోణంలో ఈ బంగారు రథం చేయించి ఈరోజు రథ సప్తమి పవిత్రమైన రోజుగా స్వామివారికి కనికరం చేయడం జరిగింది.